రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, నవాబ్పేట్, శంకర్పల్లి మండలాల గ్రామ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కాలే యాదయ్య అన్నారు. పథకాలు అందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందన్నారు. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని కాలే యాదయ్య తెలిపారు. తొంభై మంది లబ్ధిదారులకు 26,95,000 రూపాయలు ముఖ్యమంత్రి సాయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నారో ఆరోగ్యం బాగాలేక వాళ్ళని ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుంది. దాంట్లో మరి ఎల్ఓసీ కూడా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో నిమ్స్ ఉన్నది, నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు రోగాన్ని బట్టి వస్తువులు ఇస్తే వాళ్ళకు ఎల్ఓసి ఇస్తారు, లెటర్ ఆఫ్ క్రెడిట్. పైసలు లేకుండా వాళ్ళకు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా 325,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు 80 మంది లబ్ధిదారులకు 26,00,000